గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ సామాజిక వర్గం నుంచి మంత్రిగా వ్యవహరించిన నరసప్ప లాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు అయితే ఆ తర్వాత కాలంలో తగ్గిపోయారు ఎందుకు ఆ పార్టీ గుర్తించనందుక లేకపోతే ఆ సమర్థవంతమైన నాయకులు తయారుగానందుక అంటే ఇక్కడ పార్టీని నిందించవలసినటువంటి అవసరం లేదు వారి తర్వాత వారి వారసులుగా వాళ్ళ సుకుమారులు ఉన్నారు వారి కుమార్ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన ఒక అడ్వకేట్గా రాణిస్తున్నారు తప్పితే రాజకీయంగా ఆయన ఎదగాలనే ఆలోచన వాళ్ళకు ఉందో లేదో వాళ్ళు చెప్పాల్సినటువంటి అంశం అంతే కానీ వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒకరొకరికి వారసులుగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఒకరొకరికి వారి తల్లిదండ్రులు తదనంత తండ్రి తర్వాత తదనంతరం రాజకీయాలకు రావచ్చు రాకపోవచ్చు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది తప్పితే ఇంట్రెస్ట్ లేనిది మనం కల్పించడం అనేది సాధ్యం కాదు ఎవరైనా వారస రాజకీయం అనేది వారసత్వం కాదు రాజకీయం అనేది ప్రజల చేత ప్రజల మన్ననలు పొందినప్పుడు మాత్రమే అది సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకోటి ఈ ప్రొఫెషన్ అనేది చాలా టఫెస్ట్ ప్రొఫెషన్ అనేది మన అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి అన్ని ప్రొఫెషన్ల కంటే కూడా ఈ రాజకీయం అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఒక రాజకీయ ప్రా ప్రాతినిధ్యాన్ని సంపాదించాలంటే అంత ఈజీ కాదు ఒక అకుంఠితమైనటువంటి దీక్ష చేసినప్పుడు మాత్రమే అది సఫలమైతుంది అనేది మనం అందరం ఒక్కసారి ఆలోచించాలి వారి తదనంతరం వారు రాకపోవడం అనేది వారి యొక్క కుటుంబ నిర్ణయం కానీ వారి కుమారులుగా వారు నిర్ణయం తీసుకోవాలని అంశం కానీ పార్టీ నిర్ణయించి మీరు రండి అని చెప్పే అవకాశం ఉండదనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన ఇక్కడ